హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయన్ టెక్మ్ వీడియోస్ ఫ్రెండ్స్ మన యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్లో వెరిఫికేషన్ గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము ఈరోజు నేను కాచీగూడలో ఓకేనా కాచీగూడలో జరిగినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ గురించి ఫుల్ రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను ఓకేనా మీరు ఏం లేదు మన యొక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఏపీలో ఎవరైతే రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన యొక్క వీడియో గురించి రెఫర్ చేయండి ఇదే మన నాన్ టెక్స్ వీడియోస్ నుంచి నేను మిమ్మల్ని అడిగేది ఓకేనా మనం మనం ఆల్రెడీ రైల్వేకి సంబంధించి మెడికల్ వీడియోస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ సైకోమెట్రిక్ వీడియోస్ అలాగే గ్రూప్ డికి సంబంధించి వీడియోస్ కూడా చేసి పెట్టాము మీకు రైల్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను ఎనీథింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామ్ ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్లో ఉండిద్ది డోంట్ వరీ ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఏపీలో నుంచి మీకు ప్రతి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు కాచీగూడ రివ్యూ మీ ముందులకి అయితే తీసుకువస్తున్నా ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యొక్క ట్రావెల్ ఖర్చుల కోసము ఎందుకంటే నేను అక్కడ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో క్యాండిడేట్స్తో మాట్లాడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను కాబట్టి నాకు ట్రావెల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి దయచేసి మా యొక్క ట్రావెల్ ఖర్చులకి మీరు ఎంతైతే మనీ సెండ్ చేయగలరో అంత ఓపికతో నాకు సెండ్ చేయండి నా యొక్క ఫోన్పే నంబర్ తెలిస్తే చేయండి లేకపోతే నేను మీకు కింద యూపీఐ ఐడి లింక్ ఇస్తాను ఓకేనా దానికి మనీ సెండ్ చేయండి ఎందుకంటే నేను రాత్రి అక్కడ గుంటూరులో మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని బయలుదేరే టైంకి మాకు అక్కడ ఐదు గంటలకి ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాను హిందీ పర్సన్ అవి ఎక్సర్వీస్ మ్యాన్ది ఓకే డాక్యుమెంటరిఫికేషను ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఫుల్ రివ్యూ హిందీలో అయితే తీసేసుకున్నాను ఓకేనా ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశా ఇంటర్వ్యూ ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ది ఇంకా మెడికల్ ఎగ్జామ్ది నేను ఇంకా షేర్ చేయాల ఇంకా ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తాను ఆ వీడియో నేను దాని తర్వాత ఐదు గంటలకి ఇంకా గుంటూరులో స్టార్ట్ అయ్యిందండి ఎనిమిది గంటల దాకా నైట్ పడతానే ఉంది ఓకేనా ఆ యొక్క వర్షంలో నేను అసలు ఇంకా తడుచుకుంటూ వచ్చేసాను ఆ యొక్క లింక్ కూడా నేను హిందీ వీడియోలో కూడా పెట్టాను ఇలా జరిగింది నాకు అనేది ఓకేనా కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ మరి గుంటూరు నుంచి ఇప్పుడే వచ్చాను ఇప్పుడు టైము ఎనిమిది అయింది నైటు బాగా తడిసిపోయాను అనమాట అసలు ఇంకా చాలా టెన్షన్ వచ్చింది డ్రైవింగ్లో గుంటూరు నుంచి పడుతూనే ఉంది గుంటూరులో ఐదు గంటలకు స్టార్ట్ అయింది ఫుల్గా పడుతూనే ఉంది చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు డ్రైవింగ్ కూడా షేక్ వచ్చేస్తున్నాయి చేతులన్నీ కూడా చాలా వచ్చేసింది దయచేసి మన యొక్క ఛానల్ని రిఫర్ చేయండి గ్రౌండ్ లెవెల్లో మన ఏపీలోనే నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ నానిటెక్ మూడోస్ మీకు ఎవరు కూడా ఇంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరు కూడా ఎవరి దగ్గర కూడా లేదు ఇవ్వలేరు కాదు ఎవరి దగ్గర కూడా లేదు మన ఏపీలోనే ఏపీ కాదు తెలుగు రాష్ట్రాల్లోనే హిందీ వాళ్ళకు కూడా నేనే హెల్ప్ చేస్తున్నా ఓకేనా దయచేసి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎవరైనా నాకు కనుక ట్రావెలింగ్ ఖర్చులకి హెల్ప్ చేయాలనుకుంటే నాకు మనీ పంపించండి ఇది నేను మీ తరపు నుంచి వ్యూవర్స్ తరపు నుంచి కోరుకునేది ఓకే మనము కాచిగూడ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్లో కాచిగూడ ఉండటం జరిగింది ఇక్కడ ఒకటి నుంచి రెండు రోజుల్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ లెవెల్ సిక్స్లో ఏంటంటే కేవలం ఏ టూ మెడికలే తీసుకున్నారు ఎందుకంటే స్టేషన్ మాస్టర్ కాబట్టి ఇక్కడ లెవెల్ ఫైవ్లో ఏం జరుగుతుందంటే ఏ టూ ఉంది బీ టూ ఉంది సి టూ ఉంది బట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా పైనుంచి అఫీషియల్స్ తరపు నుంచి వచ్చినటువంటి మరి రివ్యూ ఏంటంటే కేవలం ఏ టూని మాత్రమే చెకప్ చేయాలి ఏ టూ కాని చూడండి అన్నారంట ఇప్పుడు సపోజ్ నేను ఒక క్యాండిడేట్ని నేను టీసీకి సెలెక్ట్ అయినా సరే నాకు బీ టూ టీసీకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి టూనే చెకప్ చేయాలి బట్ నాకు ఏ టూనే చెకప్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గుడ్స్ గార్డ్కి చాలామంది తగ్గిపోతారు మెడికల్ లేక గూడ్స్ గార్డ్కి చాలామంది తగ్గిపోతారు కాబట్టి ఎవ్రీ పర్సన్ కూడా ఏ టూ మెడికల్ స్టాండర్డ్ కార్డ్ నుంచి చెక్ చేయండి అని పైనుంచి అఫీషియల్ ఆటో వచ్చినట్టుంది అందుకని అందరిని కూడా టూ కార్డ్ నుంచి అయితే చెకప్ చేస్తున్నారు ఎవరైతే ఓ ఏ టూలో ఫిల్అప్ అయిపోతారో మీకు టీసీ ఇచ్చినా టైపింగ్ ఇచ్చినా మీరు ఎప్పుడు ఎక్కడ క్వాలిఫై అయినా సరే మాక్సిమం మీకు గూడ్స్ గార్డ్ వచ్చేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం బట్ కన్ఫామ్ కాదు ఓకే నా ఊహా అది ఓకే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ట్వంటీ మెంబర్స్ ఒక బ్యాచ్గా చేశారు సికింద్రాబాద్లో అక్కడ కాచిగూడలో ఈ యొక్క ట్వంటీ మెంబర్స్లో ఒక నలుగురు మరి డీవీకి ఆబ్సెంట్ అయ్యారు అంటే మనకి ప్రజెంట్ సీజిఎల్ ఎగ్జామ్ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క సీజిఎల్ ఎగ్జామ్ వల్ల కొంతమంది ఆబ్సెంట్ అయిపోయారు ఇంకా ఈ యొక్క పదహారు మంది అయితే బ్యాచ్ అయ్యారు కదా వీళ్ళు మరి మార్నింగ్ ఎనిమిది గంటలకి మరి అటెండ్ అవ్వమన్నారు ఈ యొక్క కాచిగూడాలో ఏడవ తారీఖున వీళ్ళకి డాక్యుమెంట్ ఎఫికేషన్ జరిగింది దాని తర్వాత రోజున వీళ్ళకి మెడికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఎనిమిది గంటలకి వెళ్ళంగానే ఖాళీ కడుపుతో వెళ్ళాలి అక్కడికి వెళ్తాం ఒకనా ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోకుండా వెళ్ళాలి అక్కడ మీకు ఫస్ట్ ఇంకా బ్లడ్ టెస్టులు చేశారు అక్కడ గ్లూకోమీటర్ ఉంటుంది దాని ద్వారా మీకు టెస్టులు అయితే చేస్తారు యూరిన్ టెస్ట్ ఒకనా మనకు ఒక డబ్బా ఇస్తారు వాష్రూమ్కి వెళ్ళి అక్కడ మనం దాన్ని ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇది యూరిన్ టెస్ట్ ఇంకా బీపీ టెస్ట్ కూడా చేస్తారు ఈ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత మనకి షుగర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్లడ్ టెస్ట్ మనల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భోజనం చేసి రమ్మన్నారంట ఓకే వాళ్ళు ఫుడ్కి వెళ్ళొచ్చారు ఓకేనా ఫుడ్కి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్స్రేలు తీసారనమాట ఎక్స్రేలు దాని తర్వాత ఐ టెస్టులు జరిగినాయి దాని తర్వాత హైడ్రోసిల్ టెస్ట్ జరిగింది ఓకేనా ఎవరికైతే ఈ యొక్క పాండ అయ్యిందో అంటే ఏదైనా ప్రాబ్లం కంటిలో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క కాచిగూడ నుంచి లాలాగూడకి పంపించారు సేమ్ ఇక్కడ గుంటూరులో ఎవరికైతే పాండము కానీ లేదా ఐలో ప్రాబ్లం కనుక ఉంటే లేదా బీటు ఉంటే కనుక లాలాగూడకి పంపించి అక్కడ రీమెడికల్ చేపిస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా కాచిగూడ వాళ్ళని కూడా లాలాగూడ పంపిస్తున్నారు ఓకేనా లాలాగూడ మెయిన్ అనమాట హెడ్ అన్నట్టు ఇక్కడ చూడండి ఏమేం జరిగిందో చెప్తాను ఆ బీపీ యూరిన్ బ్లడ్ అయిపోయిన తర్వాత ఫుడ్కి వెళ్తారు కదా మనకి ఎక్స్రే టెస్టులు చేస్తారు ఓకేనా ఇంకా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఫ్లాట్ ఫుట్ ఉన్నా సరే కొంతమందిని ఎక్స్రేలు తీసుకురమ్మంటున్నారు ఇంకెక్కడైనా బాడీ మీద సర్జరీస్ జరుగుంటే వాడికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్రే తీసుకురమ్మంటారు ఓకే వాళ్ళే తీస్తారు ఇంకా మనకి ఐ టెస్ట్ వచ్చింది ఐ టెస్ట్ వచ్చేసరికి నేను కంప్లీట్గా చెప్పినట్టుగానే డిస్టెన్స్ విజన్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి చెప్పాను ఓకేనా డిస్టెన్స్ విజన్ చే చేస్తున్నారు దాని తర్వాత మనకి షార్ట్ విజన్ చేస్తారు దాని తర్వాత బుక్కు డిస్టెన్స్ అంటే మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ మీటర్స్ ఉండేది అక్కడ సీ టైప్ బోర్డు ఉండిద్ది అనమాట మనం చూసి ఆ సీ ఎటు ఉందో ఇలా ఒక కలజోడి పెడతారు ఒక ఒకవైపు బ్లాంక్ పెట్టేసి ఇలాగా ఒకనా ఇలా చూస్తూ ఉంటాము మనం చెప్పాలన్నమాట అక్కడ సీ ఎటు ఉంది ఇటువైపు ఉందా పైకి ఉందా ఉందా అనేటువంటిది ఓకే వాళ్ళు రొటేట్ చేయటం కానీ లేకపోతే ఒక బోర్డు మీద ఉండటం కానీ ఈ విధంగా జరిగిద్ది ఇంకా నియర్ మనకి ఒక బుక్ ఉండిద్ది ఒకనా ఒక బుక్ పెడతారు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి అక్షరాలు మనం చూసి చదవాలి ఓకేనా ఎవరికైనా ప్రాబ్లం అయితే మళ్ళీ రీమెడికల్ రాస్తారు అక్కడ డిస్టెన్స్ విజన్ కూడా ఎవరైనా చెప్పకపోతే వాళ్ళని లాలాగూడ పంచ పంపించడం కానీ వీళ్ళే టెస్టులు చేయడం కానీ జరుగుతుంది ఓకేనా మళ్ళీ అలాగే బుక్ ఉండిది ఇస్తారా బుక్ అంటాము యాక్చువల్గా దాన్ని లేదా చాలామంది కలర్ బుక్ అంటారు ఈ యొక్క కలర్ బుక్లో మనకి నెంబర్స్ ఉంటాయి రూట్ మ్యాప్స్ ఉంటాయి ఆల్రెడీ మొత్తం చేసి పెట్టాను ఇదంతా కామన్ వీడియో ఓకేనా సేమ్ అన్ని హాస్పిటల్లో సేమ్ గానే జరిగిద్ది ఓకేనా బట్ వస్తే ఫిజికల్లో తేడా వచ్చిద్ది వస్తే ఓకే ఇంకా ఈ బుక్లో మనకి నెంబర్స్ ఉంటాయి ఆ యొక్క నెంబర్స్ చెప్పాలి ఇంకా రూట్స్ ఉంటాయి ఎలా ఉంది ఆ ప్యాటర్న్ అనేది చెప్పాలి వాళ్ళకి ఇలా ఇలా వెళ్తుంది అనేది ఇంకా దాని తర్వాత బ్లాంక్ పేజెస్ కూడా ఉంటాయి వాళ్ళు అడిగితే చెప్పాలి లేకపోతే లేదు ఇంకా మనకి హైడ్రోసిల్ హైడ్రోసిల్ టెస్ట్ అంటే వర్బీజం అంటామండి ప్రైవేట్ పార్ట్స్లు ఇదేంటంటే ఉమెన్స్కి ఉమెన్ డాక్టర్ ఉంటారు నో ప్రాబ్లం ఇంకా బాయ్స్కి అయితే బాయ్స్ డా మేల్ డాక్టర్ ఉంటారు ఓకేనా మేలు ఫీమేల్కి సపరేట్ సపరేట్గానే జరుగుతాయి మీరేమి ఒకే బ్యాచ్లో ఉమెన్ మేల్ ఉన్నా సరే మీరు ఎవరు కూడా ఉమెన్స్ ఎవరు భయపడద్దు మీకు ఉమెన్ డాక్టరే చేస్తారు డోంట్ వరీ ఓకేనా ఇలా లైట్లోనే చేస్తున్నారు ప్రజెంట్ అయితే లెవెల్ ఫైవ్లో మనకి లైట్లోనే చేస్తున్నారు అనమాట ఆ యొక్క ఐడ్రోసిల్ టెస్ట్ ఒకనా డ్రెస్ రిమూవ్ చేయమంటారు చూస్తారు ఒకనా లేదా టచ్ చేసి చూస్తారు టచ్ అయితే చేయరు డోంట్ వరీ ఓకేనా అందరూ మ్యాక్సిమం పాస్ అయిపోతారు ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మరి డిటెక్ట్ అయ్యనమాట ప్రజెంట్ ఎవరు కూడా నేను ఎక్కడ కూడా వెన ఐడ్రోసిల్ ప్రాబ్లం వల్ల ఇలా ప్రాబ్లం ఉందని నేను ప్రజెంట్ ఇంకా వినలేదనమాట తర్వాత ఎవరైనా వస్తారని చూడాలి ఓకే ఇంకా దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉండిద్ది ఫిజికల్ టెస్ట్ అంటే మనకి గుంటూరులో అయితే హైట్ ఎంత ఉన్నారు వెయిట్ ఎంత ఉన్నారు ఇంబా టెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఓకేనా ఇంకా వాళ్ళ యొక్క బాడీ అలా ఉంది సర్జరీ చేయించుకున్నారు లేదా అనేది మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే మళ్ళీ ఒకసారి అడుగుతారనమాట మీకు సర్జరీస్ ఏమైనా జరిగినాయా లేకపోతే ఇంకా ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైనా ప్రాబ్లంతో బాధపడుతున్నారా ఒకనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంకా లేజిక్ సర్జరీ ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా ఇలా కొన్ని లేకపోతే మీకు జ్వరం ఉందా ఇలా ఒక ఫార్మేట్ ఉండిద్ది అందులో మనం ఫిలప్ చేయాలి కొన్ని కొన్ని చోట్ల ఇది ఇస్తారు ఫార్మేట్ మనకేదన్నా ఉంది అంటే టిక్ చేయాలన్నమాట ఓకేనా మీరు అలా కనుక చేయకూడంటే మీకు మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అలా ఏమొద్దు మీరు నిజాయితీగా ఉండండి ఎక్కడ ఎక్కడ మీరు అబద్ధంపడాల్సిన పని లేదు ఓకేనా మీకు ఏ మెడికల్ ఉంటే ఆ మెడికల్ వచ్చేసిద్ది అసలు మీరు డోంట్ వరీ ఓకేనా మీరు ఎంత కోఆపరేట్ చేస్తే డాక్టర్లకి అంత మంచిది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కూడా మీరు డాక్టర్స్ని మరి ఇబ్బంది పెట్టొద్దు డాక్టర్స్ ఎంత ఫ్రీగా ఉంటారో మీరు కూడా అంత ఫ్రీగా ఉండండి ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు మీకున్న మెడికలే మీకు వచ్చిద్ది ఓకేనా మీకు ఎటు ఉంటే ఎటు ఇస్తారు ఓకేనా వాళ్ళే మీకు పక్షపాతలేం కాదు కదా డాక్టర్స్ మంచిగా చేస్తారు ఫుల్ సపోర్టివ్గానే ఉంటారు మీరు ఎవరు కూడా డోంట్ వరీ ఓకే ఇంకా దీని తర్వాత మనకి కలర్ బ్లైండర్స్ ఉంటే గనక వాళ్ళకి నేను చెప్పాను లేజర్ లైట్లు లాగా వేస్తారు లైట్లు వేస్తారు సిగ్నల్స్ లైట్లు లాగా అవి రెడ్ అడుగుతుందా గ్రీన్ అడుగుతుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పాలని చెప్పాను ఓకేనా సేమ్ అలాగే ఇక్కడ ఎవరైతే కలర్ బ్రెడ్నెస్లో కొన్ని రాంగులు చెప్పడం కానీ లేదా కలర్ బ్రెండ్నెస్ డిటెక్ట్ చేయలేదో అలా ఒక పాక కొంత మెంబర్స్కి ఓకేనా ఎంత మెంబర్స్తో తెలియదు కానీ కొంత మెంబర్స్కి అక్కడ సిగ్నల్ లైట్లు వేసారంట సిగ్నల్ వెయిట్లు వేసి కూడా అడిగారు ఈ బుక్లోనే నీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిటీగా చెప్పిన వాళ్ళకి అలా టెస్ట్లు అయితే ఏం పెద్దగా ఏం జరగలేదు ఓకేనా ఇంకా సైట్ ఉంటే కనుక అంటే ఏదైనా బీటూ కానీ సీటు కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళని జ్యూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి రిఫర్ చేశారంట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బయట హాస్పిటల్కి రిఫర్ చేశారు అక్కడ టెస్టులు చేయించుకొని మరలా మీరు ఇక్కడ కాచిగూడలోకి రావాల్సి ఉండేది ఓకే ఇంకా ఇలా జరుగుతుంది అలాగే ఒకరోజైతే ఓకే ఒక రోజు వాళ్ళు మెడికల్ స్లిప్ ఇచ్చారు అందులో మన యొక్క మోల్స్ అవన్నీ కూడా చెకప్ చేస్తారు రిజిస్ట్రేషన్ దగ్గర ఓకేనా బ్లడ్ ఉండేది గ్లూకోమీటర్ ద్వారా టెస్ట్ చేస్తారు యూరిన్ యూరిన్ను మనం డబ్బాలో నింపుకొచ్చేవ్వాలి ఓకేనా ఎక్స్రే ఉండిద్ది ఇంకా ఎక్స్రే అయిపోయిద్ది బీపీ కూడా కంప్లీట్ అయిపోయి హైడ్రోసిల్ అనేది లైట్లోనే చేస్తారు ఇంకా విజన్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ సీ టైప్ చేస్తారు మరి దగ్గర చేయడం మరి దాని సిటీ నేమ్స్ అవి అడుగుతూ ఉంటారు ఓకేనా ఇంకా మరి బుక్ కూడా చూపించి అందులో ఏ నెంబర్ ఉంది ఎందుకు అడిగింది కూడా అడిగారు ఇంకా కొంతమందికి ఏంటంటే ఒకవైపు రెడ్ అంటే ఒక కలజోడు ఉండిద్ది అండి అది గుంటూరులో కూడా చేస్తారు అలాగే ఒక కలజోడు ఉండిద్ది ఒకవైపు రెడ్ కలర్ ఉండిద్ది కళ్ళజోడికి ఒకవైపు గ్రీన్ కలర్ ఉండిద్ది ఓకేనా వాళ్ళు ఒక లైట్ వేస్తారనమాట ఆ యొక్క లైట్ వేసినప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతారు ఎందుకంటే ఒకవైపు రెడ్ ఉంటుంది ఒకవైపు గ్రీన్ ఉండిద్ది ఆ లైట్ వేసినప్పుడు అది ఏ లైటో మీరు చెప్పగలగాలి ఓకేనా అక్కడ ఆరెంజ్ వేయొచ్చు రెడ్ అయ్యొచ్చు గ్రీన్ వేయొచ్చు ఏదైనా వేయొచ్చు మీరు అక్కడ చూసి చెప్పగలగాలి ఒక ఒకవైపు రెడ్ ఉండిద్ది ఒకవైపు గ్రీన్ ఉండిద్ది ఓకేనా ఈ వీడియోస్ కనుక చూసి మీరు వెళ్తే మీకు అసలు డోంట్ వరీ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తున్నాను సేమ్ ఇలాగే జరిగింది అసలు ఎవరు కూడా డోంట్ వరీ మీకు ఏ టీ మెడికల్ ఉంటే గూడ్స్ గార్డ్ కన్ఫామ్గా ఇచ్చేస్తారు ఓకే మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మాక్సిమం ఇంకా దీని తర్వాత అయిపోయింది కదా ఇయర్ టెస్ట్ అయితే ఒకరోజు చేశారు ఒకరోజు చేయలేదు అనుకుంటే అది డాక్టర్ని బట్టి డిపెండ్ అయి ఉండిద్ది ఒకనా లేకపోతే ఆ రోజు డాక్టర్కి ఉన్నటువంటి వీలు అంటే డాక్టర్స్కి రోజు ఒక పని ఎక్స్ట్రా పని కూడా ఉండిద్ది ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఒకవేళ టైం కుదరకపోతే వదిలేస్తారు మ్యాక్సిమం చేస్తారు ఓకేనా ఏ టెస్ట్ కొంచెం ఒక ఆరు మీటర్ల దూరం నుంచి వాళ్ళు చెప్తారనమాట ఒక నెంబర్ చెప్తారు ఆ యొక్క అదే చెప్పినప్పుడు మనం దాన్ని రిపీట్ చేయాలి ఓకేనా అది కంప్లీట్ అయిపోయింది ఎవరైతే మరి మైనర్ ఉందో వాళ్ళు చెప్పలేరు ఓకేనా ఇంకా దీని తర్వాత ఇంకా ఫిజికల్గా ఏం చేయించారంటే నడవమన్నారు ఓకేనా ఈ యొక్క డ్రెస్ రిమూవ్ చేయించే వాళ్ళని నడవమన్నారు ఇంకా దాని తర్వాత పుష్యప్పులు చేయమన్నారు ఓకేనా ఇలా పుష్అప్స్ ఉంటాయి కదా ఈ యొక్క పుష్యప్పులు చేయమన్నారు ఇంకా దీని తర్వాత కూర్చోమంటాం లఘో ఇలా కూడా చేశారు అనమాట కూర్చోండి బాధాపట్లు వేసుకోండి లెగోండి ఈ విధంగా కూడా చేశారు ఇలా ఒక బ్యాచ్కి ట్వంటీ మెంబర్స్ ఉంటే ఆ యొక్క ట్వంటీ మెంబర్స్లో ట్వంటీ మెంబర్స్ అండి బ్యాచ్కి ఓకే అందులో ఇద్దరికీ సీజిఎల్ ఎగ్జామ్ నుండి వెళ్ళిపోయారు పద్దెనిమిది పద్దెనిమిది మంది మెడికల్ ఎగ్జామ్కి వచ్చారు యొక్క వచ్చినటువంటి పద్దెనిమిది మందిలో ముగ్గురికి ఏ టూ అన్ఫిట్ వచ్చిందంట వాళ్ళని మరి రికమెండేషన్ చేస్తారు వేరే లాలాగూడాకి కానీ లేదా అయ్యర్ కమిటీకి కానీ ఒక అదే జూబ్లీ హిల్స్కి అన్నా కదా అలా పంపించడం కానీ చేస్తారు ఇంకా మిగిలినటువంటి ఫిట్ అయినటువంటి ఏ టూకి ఎవరైతే ఫిట్ అయ్యారో వాళ్ళని సే ఇంకా ఇంటికి పంపించేశారనమాట ఇలా ఒకరోజైతే పదిహేను మంది ఫిట్ అయ్యారు ఇరవైలో పద్దెనిమిది మందిలో అని చెప్పొచ్చు పద్దెనిమిది మందిలో ఒక పదిహేను మంది ఫిట్ అయ్యారు ముగ్గురు మరి అన్ఫిట్ అయ్యారు ఎవరైతే అన్ఫిట్ అయ్యారో వాళ్ళకి టీసీ వచ్చింది ఫిట్ అయినటువంటి వాళ్ళకి గూడ్స్ గడ్డిస్తారు ఎవరైనా సెకండ్ డివి కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా కేవలం గూడ్స్ గడ్కే ఛాన్సెస్ ఉండిద్ది ఎవరైనా సెకండ్ డివీలో క్వాలిఫై అవ్వాలి మాకు జాబ్ ఉంది లేదా నాకు ఇంకా సెకండ్ డివీకి ఛాన్స్ ఉంది బ్రదరు అన్నారనుకోండి మీకు ఖచ్చితంగా ఏ టూ మెడకలు ఉంటేనే మీకు పోస్టింగ్ అనేది కన్ఫామ్ అయ్యిద్ది మీకు స్కోర్ వచ్చినా సరే ఏ మెడికల్ లేకపోతే మీకు కష్టమే ఓకేనా మీ రోల్ నెంబర్ ఉన్నా సరే మీరు మెడికల్లో ఫెయిల్ అయిపోతారు మరలా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది కాచీగూడకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మరి మీకు ఫుల్ డీటెయిల్స్ అందిని అనుకుంటున్నాను మరి మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏపీలోనే మెడికల్ గురించి ప్రతి హాస్పిటల్ గురించి నేను ఆల్రెడీ గుంటూరు గురించి చేసి చెప్పాను నాన్ నాందేడ్ గురించి కూడా చెప్పాను ఇంకా విజయవాడది ఇంకా రాలేదు వచ్చిద్ది ఈ రోజు కంటే రేపు కానీ వచ్చిద్ది దాని గురించి కూడా చెప్తాను విజయవాడలో నాలుగు రోజులు జరుగుతుంది నాందేడ్లో టూ డేస్లో జరుగుతుంది ఈ యొక్క కా సిగ్లిండర్ ఎక్కడైనా సరే మీకు వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోయింది లేదా మ్యాక్సిమం అయితే త్రీ డేస్ ఓకేనా ఇంకా దీని తర్వాత మనకి తిరుపతి గుంతకల్లో కూడా వన్ ఆర్ టూ డేస్ ఇంకా మ్యాక్సిమం త్రీ డేస్ నాందేడ్లో టూ డేస్ ఓకేనా విజయవాడలో వన్ డే ఓకేనా వన్ డే ఏ టు ఫిట్ అయితే వన్ డేలో కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతారు ఒకవేళ ఏ టు ఫిట్ లేకపోతే గుంటూరు నుంచి సికింద్రాబాడ్ వెళ్ళి సికింద్రాబాడ్లో టెస్టులు చేయించుకొని కంట్లో డ్రాప్లు వేయించుకోవటం ఎలా ఉంది కళ్ళజోడు ఉంటే వాళ్ళ యొక్క కళ్ళజోడు పవర్ చూస్తాం ఇలా చేస్తున్నారు అక్కడ రిపోర్ట్ తీసుకుని మరలా గుంటూరు రావాలి గుంటూరు వస్తే మరలా ఈయన ఏం చేస్తారంటే మరలా విజయవాడకి రిఫర్ చేస్తారు హైయర్ కమిటీకి మీరు కనుక ఇక్కడ గుంటూరులో ఎవరికైతే మెడికల్ లేకుండా సికింద్రాబాడ పంపించారో అక్కడ కనుక వాళ్ళు చెకప్లు మొత్తం చేసేసి ఓకే వీళ్ళకి ఏ టూ ఉంది ఏ టూ ఇవ్వచ్చు అని కన్ఫామ్ చేస్తే వాళ్ళకి ఏ టూ ఇచ్చేస్తారు నో ప్రాబ్లం మీరు పైకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీకు ఏ టూ కనుక లేకపోతే హైయర్ కమిటీకి రిఫర్ చేస్తారు హైయర్ కమిటీ వాళ్ళు వాళ్ళకి ఫైనలైజ్ చేస్తారు అనమాట వీళ్ళకి బీ టూ ఉందా సీ టూ ఉందా ఏంటిది అనేది ఆ యొక్క హైయర్ కమిటీ డీటెయిల్స్ రీ మెడికల్ డీటెయిల్స్ నేను ఒక వీడియోలో రేపు చేసి పెడతాను కంప్లీట్ డీటెయిల్స్ ఓకేనా ఈ యొక్క వీడియోస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ నేను అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లెక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను ట్రావెలింగ్ ఖర్చులకి మరి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటారంటే నాకు ఫోన్ నెంబరు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్కి ఫోన్పే చేయండి మీకు ఎంతైతే మనీ ఓకేనా మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు నాకు అంతవరకు సపోర్ట్ చేయండి లేదా మీకు కింద యూపీఐ ఐడి నెంబర్ ఉందన్నమాట యూపీ ఐడి ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు మనీ సెండ్ చేయవచ్చు ట్రావెల్ ఖర్చుల కోసం నేను హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ లైవ్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నాను అలాగే అక్కడ జరుగుతున్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను తెలుసుకొని మీకు ఫార్వర్డ్ చేస్తున్నా నిన్న ఎక్సరీస్ మ్యాన్ సార్ది నేను ఇంటర్వ్యూ తీసుకున్నా సార్ కూడా త్రీ డేస్ మరి నా యొక్క కష్టాన్ని అక్కడికి వెళ్ళి త్రీ డేస్ ఆ సార్ది ఫస్ట్ రోజు ఐదవ తారీఖున మెడికల్ డాక్యుమెంటెరిఫికేషను ఏడవ తారీఖున మెడికల్ ఎగ్జాము నిన్న కంప్లీట్ అయింది నిన్న తొమ్మిదవ తారీఖు ఒకనా ఇలా ఫోర్ డేస్ ఒక్క నిమిషం నిన్న తొమ్మిదో తారీఖు సార్కి నిన్న కంప్లీట్ అనమాట ఈ యొక్క ఫోర్ డేస్ కూడా సార్తో నేను కాంటాక్ట్లో ఉంది సార్ మీకు ఏం జరిగింది ఏం జరిగిందని కాంటాక్ట్ చేస్తూనే ఉండి ఒకనా స్టెప్ బై స్టెప్ నేను ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాను సార్ నా యొక్క కష్టాన్ని చూసి బ్రదర్ అసలు మీరు మన ఏపీలోనే అసలు ఇంకా హిందీ వాళ్ళకు కూడా మీరు ఇంత హెల్ప్ చేయాలని చూస్తున్నారు నేను మీ వీడియోస్ చూసే నేను ఇంత ధైర్యంగా నేను సికింద్రాబాద్ బాట రాగలిగాను మెడికల్ ఎగ్జామ్స్కి మీరు లెవెల్ సిక్స్లో వీడియో చేశారు చాలా బాగుందని వాళ్ళు సార్ గారు చాలా ఎక్సరీస్ మ్యాన్ సార్ మీరు చాలా మెచ్చుకున్నారు ఇంకో సారు అక్కడే నాకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఓకేనా అలాగా మన ఏపీ ఏపీ సారు సార్ పేరు గోవింద్ అనుకుంటా గోవింద్ సారు విజ విజయ వైజాగ్ నుంచి వచ్చారు సారు సారు మెడికల్ ఎగ్జామ్ రేపనంగా ఈ రోజు నేను ముందల రోజే నేను లైవ్ పెట్టాను అనమాట లైవ్ పెట్టి గుంటూరులో సార్ది గుంటూరు ఇచ్చారు నేను లైవ్ పెట్టి గుంటూరు గురించే చెప్తున్నా సార్ కంప్లీట్గా నా యొక్క డీటెయిల్స్ చూసి సార్ అనుకున్నారంట గోవింద్ సార్ వైజాగ్ మన తెలుగు వారే ఆ వీడియో చూసి బ్రదరు అసలు మీ వీడియో మీ కంటెంట్ అక్కడా లేదు బట్ మీకు సబ్స్క్రైబర్సే నాలుగు వేల మంది ఉన్నారు బట్ ఈ కంటెంట్మెంట్కి అసలు ఎక్కడ దొరకదు మీరు మంచిగా చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి సబ్స్క్రైబర్స్ లేరని మీరు ఎవరు కూడా బాధపడొద్దు మెలుగొచ్చేవాళ్ళు వాళ్ళే వస్తారు మీ యొక్క కంటెంట్ మట్టికి హండ్రెడ్ పర్సెంటేజ్ గ్రౌండ్ లెవెల్ చేస్తున్నారు నేను అందుకే మీకు డబ్బులు ఇస్తున్నానని చెప్పి ఐదు వందలు ఇచ్చారు సారు నా వీడియో లైవ్లో వీడియో చూసేటప్పుడే ఇంత కష్టపడుతున్నాడు పిల్లవాడు అని సారు నాకు ఐదు వందల రూపాయలు ఆ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫోన్పే నెంబర్ తీసుకొని డబ్బులు పంపించారు ఆ సార్కి మన తెలుగులో ఆ గోవింద్ సార్కి చాలా థ్యాంక్స్ ఓకేనా నాకు ఇద్దరేనండి ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఒకటి మన తెలుగు సారు గోవింద్ సార్ అన్న కదా ఇంకొకళ్ళు సాయి ప్రశాంతో సంథింగ్ నాకు పేరు గుర్తులేదండి నాకు ఫస్ట్ ఫస్ట్ పంపించినటువంటి క్యాండిడేట్ ఐదు వందల రూపాయలు పంపించారు ఒకనా లెవెల్ సిక్స్లో అయితే శ్రీదేవి అనే సిస్టరు అప్పుడు నేను ఓన్లీ మా గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లోనే అడిగా డబ్బులు నాకు ఇట్లా ట్రావెల్గా ఖర్చు అయ్యిద్దని నాకు వాట్సాప్ గ్రూప్లో నాకు పర్సనల్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళనే అడిగా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక సిస్టరు హండ్రెడ్ రూపీస్ పంపించారు ఓకేనా చాలా థ్యాంక్ యూ సిస్టర్ మీరు లెవెల్ సిక్స్లో నాకు హెల్ప్ చేశారు అలాగే ఇప్పుడు లెవెల్ ఫైవ్లో ఫస్ట్ ఫస్ట్ నాకు ఐదు వందల రూపాయలు ట్రావెల్ ఖర్చులకి ఇచ్చినటువంటి పేరైతే గుర్తుపెట్టుకోలేదు సారీ బ్రదర్ బట్ సాయి ప్రశాంత్తో సంథింగ్ ఏదో ఉంది నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ గుర్తులేదు థ్యాంక్ యూ బ్రదర్ అలాగే ఎక్స్ ఎక్సరీస్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు నాకు డబ్బులు ఇచ్చారు ఆ అన్నయ్య గోవింద్ అన్నయ్యకి అలాగే యూపీ నుంచి వచ్చినటువంటి నేను ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సారు యోగేంద్ర ప్రతాపు మౌర్య సారు సార్ నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ది ఫుల్ మెడికల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ సార్ కూడా చాలా థ్యాంక్ యూ చివరిలో వెళ్తే వెళ్తా బ్రదర్ అసలు మీరు వీడియోలో కూడా చెప్పారు మీరు అసలు హిందీ వాళ్ళకైనా సరే తెలుగు వాళ్ళకైనా సరే ఇక మన ఇక్కడ సికింద్రాబాద్ జోన్ మొత్తం మీరు కవర్ చేస్తున్నారు ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంత కవర్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మీకు ఉన్న టాలెంట్కి చాలా థ్యాంక్ యూ మీరు ఇలాగే హెల్ప్ చేయండి అని చెప్పి సార్ కూడా వెళ్ళారు మరి అందరికీ థ్యాంక్స్ మరి నాకైతే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కంటెంట్ నేను అలా రెడీ చేస్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి మరి అందరూ కూడా మీదే మీకు చేతనైనటువంటి హెల్ప్ నాకు చేయండి నాకు చేతనైనటువంటి హెల్ప్ నేను మీకు చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్